హాయ్, అందరికీ నమస్తే. మన గ్రాండ్పా తెలుగు ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పెసరపప్పు, సగ్గుబియ్యం పాయసము చేయబోతున్నామండి. ముందుగా ఈ కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పు దోరగా వేయించుకోవాలండి. చిన్నగా మంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. పెసరపప్పు బాగా వేగినాయి, తీసేసుకుందామండి. ముందుగా కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. నెయ్యి, కొబ్బరి, గోడంబి, బాదం, పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని బెల్లం బాగా కరగబెట్టుకోవాలి. బెల్లం బాగా కరిగింది, దించేసుకొని వేరే గిన్నెలోకి వేసుకొని బాగా చల్లార్చుకోవాలండి. వేయించుకున్న పెసరపప్పు 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. పెసరపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 3 పెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికింది, మనం కరగబెట్టుకున్న బెల్లము వేసుకోవాలి. కరగబెట్టుకున్న బెల్లం ఇందులో వడబోసుకోవాలి. ఇలా వడబోసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా వచ్చేస్తాయండి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అర చెంచా యాలకపొడి, 1 ముందుగా మనం వేయించుకున్న బాదం పప్పు, గోడంబి, కొబ్బరి, మూడు కప్పులు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. పాలు బాగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి, లేదంటే పాలు పగిలిపోతాయి. ఎండు ద్రాక్ష ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు అయింది, పెసరపప్పు సగ్గుబియ్యం పాయసము రెడీ అయింది. దించేసుకుందాం. ఎంతో రుచికరమైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసము రెడీ అయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన గ్రాండ్పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్, మళ్ళా వీడియోలో కలుసుకుందాం.